అక్రమాల్ని కాలరాయటం తమ్ముడు. రే ఏంద్ర, మమ్మల్ని చూడగానే చేతులు కట్టుకొని నమస్తానా అన్నట్టోడివి? పైసలు గుంజుకునేవేంద్రా? ఈ రోజు నుంచి సెంటర్ మాది. రే ఇక నుంచి చందాలు మాకే ఇవ్వాలి. ఈ కుత్తేగాళ్ళ కాదు కుత్తేగాళ్ళ. ఇదేంటన్నా కాలు దారి పడ్డావా? కాలుతో తంటే పడ్డాను తమ్ముడు. ఎవరు తన్నారన్నా? అడుగు ఆకు రౌడి తమ్ముడు. ఎందుకు తన్నారన్నా? వాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి నీతిని ఇంటి పేరుగా, నిజాయితీని వంటి పేరుగా పెట్టుకుని బతుకుతున్నాం. ఇక్కడ వాళ్ళంతా నన్ను బుల్లి నెహ్రూ, వాడిని బుల్లి గాంధీ అని పిలుస్తుంటారు. ఈ కొట్ల వాళ్ళందరూ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ రౌడీలు వచ్చి సంత అడిగారు. సంతాన ఎందుకు బాబు అన్నారు. అంతే అక్కడ కాలుతో సాచి తంతే ఇక్కడ నీ కాళ్ళ ముందు వచ్చి పడ్డా. అంత అన్యాయం అన్నా? ఈ అన్యాయం అరికట్టడానికే బాబు నీకు ఈ గెటప్ ఇచ్చాం. రఘుపతి రాఘవ రాజారాంపతి. ఎవడే చందాలు వసూలు చేయడం తప్పండి. నా పేరు భద్రాచలం అండి, మీరు తప్పు చేస్తున్నారు. చందాలు వసూలు చేయడం తప్పు. మానవత్వం బతుకుందని నిరూపించావు తమ్ముడు. కాశ్మీర్ ఇంకా మన చేతిలోనే ఉందని నిరూపించావు తమ్ముడు. బావా ఈ దండ తీసుకువెళ్లి తమ్ముడితో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి వేయించిన. అలాగే వెళ్ళు రా తమ్ముడు. అందరూ బాగా వినండి, ఈ రోజు నుంచి ఈ ఏరియా మాది. ఎవరొచ్చి చందాలు అడిగినా గానీ కట్టడానికి వెళ్ళేది. మేమొచ్చి అడిగినప్పుడు మాకు మాత్రమే కట్టాలి. తొందరపడి ఎవరిదైనా సౌండ్ బయటకు వచ్చిందో రీసౌండింగ్. వీడెవడన్నా? వీడు వాడి గురువు తమ్ముడు, వీడు వాడికంటే విధవ తమ్ముడు. వీడికి కూడా బుద్ధి చెప్పావే అనుకో. చెప్పావే అనుకో ఏంటన్నా? చెబుతా. ఓ దేవా వస్తే రాజ్యము, పోతే సైనికుడు. ఈ అమాయకుడు పోయినతో మనము జంట నగరముల నుంచి చంపైపోదము. ఆసక్తి గారు పోయిందనుకో ఈ హైదరాబాద్ కి మనమే నవాబులు.
Doctor,